हेलो वेलकम बैक टू कुंदनास किचन नेनु मी वुमन ई रोज किचन लो एंतो ईजीगा अयिपोये इंस्टेंट दोसंडी अदि एलांटि बैटर प्रिपेर चेयकुंडा मनं मिनपगुल्लु अवन्नी नानबेट्टुकुने पनि लेकुंडा ईजीगा तक्कुव टाइम लो त्वरगा चेसुकुने दोस एलानो चूपिंचेस्तानु दानिकि मुंदुगा चूसारु कदा नेनु ओक बाउल तीसुकुन्नानु दांट्लो आ बाउल निंडा गोधुम पिंडि तीसुकुन्नानंडि 2 కప్స్ గోధుమ పిండిని ఒక బౌల్ లో యాడ్ చేసానండి 2 కప్స్ కి మనం ఒక కప్ బియ్యం పిండిని కూడా యాడ్ చేద్దామండి టేస్ట్ కి తగినంత salt కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మనం దోసకి ఎలా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేస్తామో ఆ బ్యాటర్ లాగా లిక్విడ్ అంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం ఒక్కసారి ఉండల లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం चूसर कदा मन इला दोसा बैटर लागा प्रिपेर चेसुकोवालंडी कोंचेम कोंचेम वाटर ऐड चेसुकुंटू एक्कड़ा उंडल लेकुंडा चक्कगा मिक्स चेसेसुकुंदाम दीन्नी इलागे मन मूत पेट्टेसुकोनी ओक 20 मिनिट्स आ 30 मिनिट्स अलाने वदिलेद्दामंडी पिंडी मोत्तानिकि वाटर साल्ट अन्नी इंक्लूड अयिपोतायि कदा कलिसिनायि काबट्टी सो अन्नी పడతాయి ఒక అరగంట అలానే పెట్టేస్తే బాగా నానిద్దండి పిండి సో అందుకని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం మనం బ్యాటర్ ని ఆల్్రెడీ నానబెట్టాం కదండి ఒక 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ నానాలి కదా ఇది నానే లోపు మనం దాంట్లోకి ఒక చట్నీ సింపుల్ గా అది కూడా ఒక 2 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకునేలాగా చేసుకుందాం దాని కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ దాంట్లో టమాటో పచ్చడి అంటే అందరికీ తెలిసి ఉంటుంది నిల్వ పచ్చడి కదా ఇయర్లీ వన్స్ పెట్టుకుంటుంటారు ఎప్పటికప్పుడు పెట్టుకుంటారు చాలా మంది దాన్ని ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ పప్పడు మండి అదే పుట్నాల పొడి ఇది నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపిస్తాను దాంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి మనకి ఇది ఇన్స్టెంట్ చట్నీ లాగా ఉంటుంది చట్నీ అంటే మళ్ళీ దానికి కొబ్బరి అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి సో 2 మినిట్స్ లో అయిపోయి ఇన్స్టెంట్ చట్నీ లా ఉంటుంది సో రెడీ అయిపోయిందండి జస్ట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండి ఒక హాఫ్ అవర్ తర్వాత మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి మొత్తం నానిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని पैन हीट अयेदाका निमिषं वेट चेद्दामंडी हीट अय्याका दोसा एला प्रिपेर चेयालो चूसेद्दाम चूसारु कदंडी मनकी सेम दोसा बैटर लागा एला रेडी अयिपोयिंदो इप्पुडु मनकी पैन हीट अयिंदंडी इप्पुडु मनं कोंचेम आयिल अप्लाई चेसुकुन्नाम पैन मीद इदि निरुपुकोवडानिकी रादु काबट्टी चुट्टूरा कोंचेम कोंचेम पलसगा वेसुकुंदामंडी ఇది పూర్తిగా క్లియర్ గా షేప్ మనకి జనరల్ మినప దోస లాగా షేప్ అయితే రాదు మనం ఎలా అయినా వేసుకోవచ్చు బాగా దోసలు పోయడం రాని వాళ్ళైనా ఈజీగా పోసుకోవచ్చండి ఇన్స్టెంట్ గా కలిపేసుకొని ఎప్పటికప్పుడు రూమ్స్ లో ఉండే వాళ్ళు ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి ఎక్కడైనా దొరికిద్ది కాబట్టి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే దోసండి చూసారు కదా टू साइड्स टर्न चेसुकुंटू कोंचेम आयिल वेसुकोनी सिम लो पेट्टुकोनी फ्लेम बागा मनं टू साइड्स काल्चुकुंदामंडी पैन कोंचेम क्रिस्पीगा लोपल मेत्तगा सॉफ्ट गा बागुंटुंदी चूसारु कदा टू साइड्स टर्न चेसाक मनकी दोस रेडी अयिपोयिंदंडी सर्विंग बाउल लो सर्विंग प्लेट लोकि तीसी सर्व चेसुकुन्नाम इप्पुडु చూసారు కదా ఎంత ఈజీగా 2 మినిట్స్ లో అయిపోయే ఇన్స్టెంట్ దోస రెడీ అయిపోయిందండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దీంట్లోకి ఆ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి జనరల్ గా అయితే కొబ్బరి చట్నీ ఉన్న దాంట్లోకి టేస్ట్ చేయొచ్చు సో మీరు కూడా ఒకసారి ఎప్పటికప్పుడు ఈజీగా కావాలి అనుకుంటే దోసని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో నోట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై